Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. తప్పుడు రాతలో నీతిమాలిన్య చర్య ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు శర్మల వార్నింగ్. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు వైఎస్ శర్మల సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తప్పుడు రాతలు రాసిన పత్రిక ఛానల్ మీద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దివంగత వైఎస్ఆర్ రాజకీయ వారసత్వం కోసం కుటుంబంలో తగాదా నడుస్తోందని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో ఆయన సోదర వైఎస్ శర్మల విభేదిస్తున్నారని, అన్నపై ప్రతీకారంతో శర్మల కొత్త పార్టీ స్థాపించబోతున్నారంటూ ఆంధ్రజ్యోతి పత్రిక యజమాని రాధాకృష్ణ ఆదివారం తన కొత్త పలుకు కాలంలో వివాదాస్పద అభిప్రాయాలు రాసుకురావడం, రెండు తెలుగు రాష్ట్రాల్లో అది చర్చనీయాంశం కావడం తెలిసిందే. ఆ కథనంపై వైఎస్ శర్మల ఫైర్ అయ్యారు. ఆంధ్రజ్యోతి పత్రికపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆ పత్రిక ప్రచురించిన కథనంపై ఆమె స్పందించారు. తప్పుడు కథనాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు బెంగళూరు నుంచి పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆదివారం నాడు ఆంధ్రజ్యోతి పత్రికలో బ్యానర్ ఐటమ్ గా వచ్చిన వార్త నా దృష్టికి ఆలస్యంగా వచ్చింది. వైఎస్ఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసే దురుద్దేశంతో రాసిన రాతలను తీవ్రంగా ఖండిస్తున్నా. ఏ పత్రిక అయినా ఏ ఛానల్ అయినా ఓ కుటుంబానికి సంబంధించిన విషయాలను రాయడమే తప్పు, అది నీతిమాలిన్య చర్య. అటువంటి తప్పుడు రాతలు రాసిన పత్రిక ఛానల్ మీద న్యాయపరమైన చర్యలకు వెనకాడబోమని తెలియజేస్తున్నా అని శర్మల పేర్కొన్నారు. సీఎం జగన్ సోదరిగా వైసీపీ ముఖ్య నాయకురాలుగా పాపులర్ అయినప్పటికీ పార్టీ పరంగా ఆమెకు ఎలాంటి పదవి లేకపోవడంతో ఆంధ్రజ్యోతికి హెచ్చరిక నోట్ను లెటర్ ప్యాడ్పై కాకుండా తెల్ల కాగితంపై జారీ చేశారు. దీంతో సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ ప్రెస్ నోట్ నిజమైనదా ఫేకా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ వెంటనే శర్మిల తన అధికారిక ట్విట్టర్లోనూ ఈ నోట్ను షేర్ చేయడంతో ఆ అనుమానాలకు చెక్ పడింది.